తమిళనాడులో ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. జంజం బట్టులో దాడులు నిర్వహించిన పోలీసులు 3 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 3 అంతర్జాతీయ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని చిత్తూరుకు తీసుకొస్తున్నారు. తమిళనాడులో 3 అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. జంజంబట్టులో దాడులు నిర్వహించిన పోలీసులు 3 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 3 అంతర్జాతీయ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని చిత్తూరుకు తీసుకొస్తున్నారు. పోలీసుల దాడుల్లో 3 అంతర్జాతీయ రెడ్ శాండల్ దొంగలు పట్టుబడ్డారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ నిందితులు ఎవరు? చిత్తూరు జిల్లా సరిహద్దులోని కుప్పం పక్కన ఉన్న కృష్ణగిరి జిల్లా జంజంబట్ట గ్రామంలో 2 రోజులుగా చిత్తూరు జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 3 అంతర్జాతీయ స్మగ్లర్స్ పట్టుబడ్డారు. వీరు చెన్నైతో సంబంధాలున్న చెన్నై టు హాంకాంగ్ చైనాకు ఎర్రచందనాన్ని ఎగుమతి చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన హాజీ అనే ఒక స్మగ్లర్ ను 1 వారం రోజుల క్రితం చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని విచారించగా కీలకమైన ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఎన్నడూ లేని విధంగా చిత్తూరు కృష్ణగిరి ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నడుస్తుందన్న విషయాన్ని పోలీసులు మొట్టమొదటిసారి కనుగొన్నారు. శేషాచలం అడవుల నుంచి నేరుగా స్థానిక తిరుపతి సమీప ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ల ద్వారా సరుకు కృష్ణగిరికి తెప్పించుకొని అక్కడ కృష్ణగిరి తాలూకా జుంజంబట్టు గ్రామంలో ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉన్న గోడౌన్స్ లో నిల్వ చేసుకుని అక్కడ నుంచి నేరుగా చెన్నై పోర్ట్ ద్వారా వారు ఎగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దీంతో పోలీసులు అప్రమత్తమై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. దానికి తమిళనాడు పోలీసులు కూడా సాయం అందించడంతో ఒక గోడౌన్ లో నిల్వించిన సుమారు 200 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3 కోట్ల రూపాయలుగా విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే పోలీసులు పట్టుబడ్డ 3 అంతర్జాతీయ స్మగ్లర్స్ గురించి వివరాలు చెప్పడం లేదు. మరో కీలకమైన స్మగ్లర్ అదుపులోకి తీసుకోవడానికి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విషయాన్ని వాళ్ళు రహస్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే వ్యవసాయ క్షేత్ర యజమాని చక్రవర్తిని మాత్రం పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. సమీపంలో మరో 2 గోడౌన్లు కూడా ఉన్నట్టు పోలీసులు కనుక్కున్నారు. ఈ రోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. స్వాతి, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.